ముందుగా భరతమాత ముద్దు బిడ్డ విక్రమ్ అభినందన్ గారికి మాతృదేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో తెలుగువారి తరఫున వారికి సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక అశుద్ధమైన పాదం ఒక చండాలమైనటువంటి ఒక ముఖం ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడుతున్న సందర్భంలో వారికి నిరసన తెలియజేయడానికి ఈరోజున విజయవాడలో ఎక్కడైతే రాజ్యాంగానికి భంగం కలుగుతుందో రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారో అటువంటి వ్యక్తులు భారత ప్రధానిగా ఉండటానికి అర్హుడు కాదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రోజున వివిధ సంఘాల నాయకులతోటి ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను భారత ప్రధానమంత్రి గురించి ఒక అబద్ధాల కోరు గురించి ఒక మోసగాడి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం జరిగిందో గడిచిన 4 సంవత్సరాలుగా అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఉద్యమం చేస్తూ ఈ రోజున ఉద్యమానికి ఒక ఊపు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడో వివరించడానికి వస్తున్నాడంట. రెండోసారి ఒకసారి వాళ్ళ అధ్యక్షుడు వచ్చాడు, ఫెయిలు. ఆ తర్వాత ప్రధానమంత్రి గుంటూరు వచ్చాడు, ఫెయిలు. ఈరోజు చూసారా, ప్రకృతి కూడా ఒక హీరోని చూపించడానికి ఇష్టపడుతున్నారు తప్పితే మీడియా ఓ ప్రధానమంత్రినో ఇంకెవరినో చూపించడానికి ఎవరు ఇష్టపట్టలా. అది ప్రకృతిలో ఉన్న గొప్పతనం. ప్రతి భారతీయుడు కూడా ఈ రోజున ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నాడు ఆ వ్యక్తి రావటం కోసం, ఆ దేశానికి నిజమైన హీరో రావటం కోసం. ఈరోజు దేశమంతా ఎదురు చూస్తూ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయాన్ని అందరూ వివిధ సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే మాలమహానాడు, గిరిజన నాయకులు, గిరిజన సంఘాలు, అలాగే నవ్యాంధ్ర జేఏసి ప్రతి ఒక్కళ్ళు నిరసన తెలియజేస్తుంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉంటే మోడీకి ఈ రోజున ద గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఎక్కడున్నారండి మీరు? మొన్న గుంటూరు వచ్చినప్పుడు కూడా మీరు నిరసన తెలియజేయాల. మీరు ఆంధ్రప్రదేశ్ని గొప్ప గొప్ప నవరత్నాల పథకాలతోటి మీరు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారా? ఒక పక్క ఇంత అన్యాయం చేసినటువంటి మోడీ రాష్ట్రానికి వస్తుంటే మీరు నిరసన తెలియజేయరా? డైరెక్ట్గా ధైర్యం ఉంటే చెప్పండి, మోడీ మేము కలిసిపోతున్నామని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మాకు లేదు. మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్టు ఇప్పుడు ఈ రోజున మేము భావించాల్సి వస్తుంది. మన గుంటూరులోనే భావించాం, ఈరోజు మరి ఇంకొకసారి ప్రజలందరికీ తెలిసేలా మీరు ఈ రోజున కూడా ప్రధానమంత్రికి మీరు చూపించలేని స్వాగతం చూపిస్తున్నారు, మీరు చెప్పలేని స్వాగతం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ప్రత్యేక ఏంటి, రైల్వే జోన్ బొత్స సత్యనారాయణ గారు, రైల్వే జోన్ వారి ఉద్యమంతో వచ్చిందంట. మరి ఉద్యమం రైల్వే జోన్ వస్తే, రైల్వే జోన్లో ఇంత అన్యాయం జరిగితే చెనక్కాయల పంట బాగా పండింది, లోపల చెనక్కాయ ఇత్తనాలు లేవు. అలాంటి ఒక ఇత్తనాలు లేని రైల్వే జోన్ ఇచ్చాడు మహానుభావుడు. దానికి బొత్స గారు ఇటువంటిదంటే వైఎస్ఆర్సీపీయే సార్, మీరు వచ్చారు ఏదో చేయాలంటే, సింపతి రావాలంటే మీరు ఒక జోన్ ఇవ్వండి అని చెప్పి మీరు చెప్పారా వారికి? ఏదో ఒకటి ఏం లేకపోయినా కానీ పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు సంబరపడతారని చెప్పారా? మరి పురంధరేశ్వరి గారి ఐడియానో ఇది, కన్నా లక్ష్మీనారాయణ గారి ఐడియానో, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియానో, ప్రధానమంత్రి గారు చెప్పాలి ఈ రోజున. వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీ వాళ్ళు కలిసిపోయారు ఈరోజు, క్లియర్ ఇది. నేను ఇందులో మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలపట్లేదంటే, కలిపేవాడిని ఈరోజు వాస్తవంగా వారిని కూడా. ఎందుకు కలపలేదంటే నిన్న వారు నాకు చాలా సంతోషకరమైన మాట, రాష్ట్రం గురించి మాట్లాడారు. బీజేపీ 2 సంవత్సరాల క్రితమే యుద్ధం చేస్తుందని చెప్పి నాతో చెప్పారు అని చెప్పారు. సో వారిని అందుకే ఈరోజున వారిని అభినందిస్తూ వారిని నేను విమర్శించదలుచుకోవాలా.
నిరసన తెలియజేయకపోవడానికి కారణం వారు చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రజలకి. సో కాబట్టి వారిని నేను పెద్దగా విమర్శించాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి వైసీపీ ఒత్తాసు పలుకుతుందా చెప్పండి ప్రజలకి. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక వీరుడు దేశంలోకి వస్తున్నాడు, ఒక మోసగాడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. దొంగ ఆమోదం రాసుకొని, ఆమోదం అంటే ఇక్కడ జోను, దొంగ ఆమోదం రాసుకొని తప్పించుకోవడానికి వస్తున్నాడు. అటువంటి దొంగ దేశ ప్రధాని అలా మాట్లాడాల్సి వస్తున్నందుకు సిగ్గుపడుతూ భరతమాతకి రాజ్యాంగానికి క్షమాపణ చెప్పుకుంటూ ఒక ప్రధానమంత్రి ఈ విధంగా పార్షియాలిటీ చూపించడం, తన పదవిని కాపాడుకోవడం కోసం దేశాన్ని సైన్యాన్ని అందరినీ వాడుకోవటం, ఈ దేశంలో సైన్యం ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది, ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఏ విధంగా చూసుకున్నా సరే ప్రజలకి, దేశ ప్రజలకి ఇవాళ ఏదో మీరేదో అవుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, దేశ ప్రజలకి వారం రోజుల తర్వాత మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కశ్మీర్ ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నర్ కంట్రోల్. అడిగాడు, అయ్యా దేశం మీ చేతుల్లో ఉంది, రక్షణ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, అలాగే దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు ఎలా రెచ్చిపోతున్నారు, వాళ్ళ వ్యవస్థ కూడా మీ చేతుల్లోనే ఉంది. కానీ ఇదిగోండి మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు నేను, కానీ భారతదేశంలోకి ఉగ్రవాదులు ఎలా వస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఎలా వెళ్తున్నాయి? సేమ్ క్వశ్చన్ భారతదేశం కంటే. ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అడగటానికి చాలామంది భయపడుతున్నారు. దేశభక్తి పేరుతోటి బీజేపీ మోసం చేస్తుంది ప్రజల్ని. అంతే తప్పితే ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కు నాకు, నా దేశం కోసం ఈ క్షణం ప్రాణాలు అర్పిస్తా, మోడీ అర్పిస్తాడేమో అడగండి, రమ్మని దమ్ముంటే అన్ని అబద్ధాలు. మీరు మాజీ ప్రధానమంత్రిని అడిగిన ప్రశ్నలు ప్రధాన, దయచేసి మీరు ప్రజలకు నిజాలు చెప్పండి. మీడియా అంటే అదొక్కటే, ఇక ఈ దేశంలో ప్రజలకు ఉన్న ఒకే ఒక హోప్ మీడియా. वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है, सीमा सुरक्षा बल आपके कब्जे में है. मैंने उनको दूसरा सवाल पूछा, हमने कहा आतंकवादियों के पास धन आता है, हवाले से आता है, पूरा मनी ट्रांजेक्शन का कारोबार भारत सरकार के कब्जे में है, आरबीआई के अंदर में है, बैंकों के माध्यम से होता है. क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में, आप उसको क्यों नहीं रोकते हैं? मैंने तीसरा सवाल उनको पूछा कि विदेशों से घुसपैठिए आते हैं, घुसपैठिए आतंकवादियों के रूप में आते हैं, आतंकवादी घटनाएं करते हैं, भाग जाते हैं. प्रधानमंत्री जी आप अभी ईन गार అడుగుతున్నారు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఆర్బీఐ నీ కంట్రోల్లో ఉంటుంది, బోర్డర్ సెక్యూరిటీని కంట్రోల్లో ఉంటుంది, కానీ దేశంలోకి నక్సలైట్లను, దేశంలోకి ఉగ్రవాదులు ఎలా వస్తున్నారు, నువ్వు ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పావు. వారం రోజుల తర్వాత దీనికి నువ్వు సమాధానం చెప్పాలి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వారం రోజుల తర్వాత దేశానికి మీరు దీని మీద సమాధానం చెప్పాలి. మీరు కశ్మీర్ మీ కంట్రోల్లో ఉంది, ఆ రోజున ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి సైన్యాన్ని ఎప్పుడు కూడా విమానంలో తరలించండి అని. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2 సంవత్సరాల క్రితమే ఎలక్షన్ ముందు యుద్ధం వస్తుంది అని. వీటన్నిటికీ ఎవడ సమాధానం చెప్తాడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది దేశంలో. అడిగిన వాడినల్లా మీరు దేశ ద్రోహులని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు టైపింగ్ జరుగుతూ ఉంటుంది, మీకు జరుగుతుంటే వైసీపీ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ ఇదే పని మీద ఉంటారు. నువ్వు దేశద్రోహివి, నువ్వు దుర్మార్గుడివి. 70% వెబ్సైట్లు వైసీపీవి, 70% సోషల్ మీడియాలో వెబ్సైట్లు వైసీపీవి, దేశవ్యాప్తంగా 80% వెబ్సైట్లు బీజేపీవి. వాళ్ళు ఇష్టం దేశాన్ని ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ప్రజలు కీన్గా అబ్జర్వ్ చేయండి, శివాజీ చెప్పింది నమ్మవసరలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నమ్మవసరలా, కీన్గా అబ్జర్వ్ చేయండి. మన ఇంట్లోకి మనం పెట్టుకున్న వాడు కాపలాదారుడు ఉన్నప్పుడు దొంగ ఎలా వచ్చాడంటే ప్రశ్నించేది ఎవరిని? పోలీస్ స్టేషన్ వాళ్ళనా? పోలీసులను ప్రశ్నిస్తామా? మన కాపలాదారుడు ఉన్నవాడిని ఫస్ట్ ప్రశ్నిస్తారు. మిస్టర్ మోడీ, హౌ దే ఎంటర్ ఇన్ టు అవర్ ల్యాండ్, ఎలా మన భూభాగంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే నువ్వు ఫెయిల్యూర్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది సార్ దాడులు జరిగే అవకాశం ఉంది అని, క్లియర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ మీరు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకంటే మీకు యుద్ధం జరగాలి, ఏదో జరగాలి, దేశభక్తి బయటికి రావాలి. ఇది చాలా దుర్మార్గం, సైన్యాన్ని వాడుకోవటం చాలా దుర్మార్గం. ఎంతోమంది సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఈ రోజున దీని గురించే మాట్లాడుతున్నాయి. పుల్వామాలో దాడి జరిగింది, జరిగినప్పుడు
నువ్వు దాడి చేసిన దానికి ఒక ప్రూఫ్ చూపించావా ఈరోజున? నీది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ప్రపంచానికి, నేను ఇలా చంపేశానని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? నా మీదకి వచ్చిన వాడిని నేను ఇలా చంపానని మీసం మెల్లవే చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అవన్నీ పక్కన వదిలేసి ప్రతిపక్షాల మీద, ప్రజల మీద మాట్లాడే మాలాంటి వాళ్ళ మీద పడితే దేశభక్తి పుట్టుకురాదు సార్. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు ఎన్నికల ముందే యుద్ధాలు ఎందుకు వస్తాయి, ఎన్నికల ముందే దేశభక్తి ఎందుకు వస్తుంది. ఎందుకంటే మీ కుర్చీలు కాపాడుకోవడానికి మీరు వేసే డ్రామాలు ఇవి. దయచేసి ప్రజలు గమనించండి, మన కంట్రోల్లో ఉన్నప్పుడు అవతలడు ఎలా వస్తాడు అది మాత్రం ఆలోచించండి దయచేసి. ఈరోజున ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఖచ్చితంగా బీజేపీ వైసీపీ కలిసిపోయినాయి. కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు తయారు చేసిన వస్తువులు హిందువులు కొనొద్దంట, ఎవరన్నా అంటారా? కశ్మీర్ భారత్లో అందరి భాగం అని చెప్పి మన పౌరుల వస్తువులు మనం కొనొద్దని అంటారా మేఘాలయ గవర్నర్? ఎన్ని విమానాలు బయటికి పోతే, ఎన్ని విమానాలు పాకిస్తాన్లో పోతే అన్ని ఓట్లు అన్ని సీట్లు వస్తాయంట యడియూరప్ప. ముస్లింస్ వద్దు కానీ ముస్లింస్ ఓట్లు మాత్రం కావాలి. వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పండి దీనికి. మోడీని మీరు ఖండించాలి, ఈ విషయంలో ఖండించండి. మీరు దొరికిపోయారు వాళ్ళ ప్రజలకి. మీరు ఎందుకు నిరసన తెలియజేయట్లేదు? మోడీ వస్తే మీరు ఎందుకు నిరసన? మేమే అసలు ప్రత్యేక హోదానే నేను నిర్మించానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు సార్ ఈ రోజున? మీరు మీ సైన్యం మీరు వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. అంతా మోసం. నేనేమి ఒక రాజకీయ పక్షానికి వెయ్యమని చెప్పట్లా. చూడండి, మోడీ అనేటటువంటి ఒక పొలిటికల్ టెర్రరిస్ట్, మోడీ అనే ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ ఈ రోజున దేశం మీద దాడి చేస్తున్నాడు. అతన్ని అడ్డుకోవాలంటే సరైన ఓటుతోనే సమాధానం చెప్పండి, విఘ్నతతో ఆలోచించండి, ఆలోచించి మరీ వేయండి ఓటు. నేను ఏ రాజకీయ పార్టీకి వేయమని చెప్పట్లా, నాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలతో. నాకు అంటగడుతున్నారు, ఇదే రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఈ విజయవాడ నుంచి నన్ను ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.